Hello everyone, welcome back to my channel. ఇవాళ మీ అందరికీ మా యూనివర్సిటీ ఎలా ఉంటుంది, నేను ఎక్కడ చదువుతున్నా అన్నది చూపించబోతున్నాను. కమ్ ఆన్, లెట్స్ గో. సో ఇది మా యూనివర్సిటీ హాస్టల్స్కి మెయిన్ ఎంట్రన్స్. లాక్డౌన్ అండ్ క్వారంటైన్ వల్ల ఆ మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ చేసేసారు. సో ఇలా వెళ్తే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్స్ కూడా అన్ని హాస్టల్స్ అన్నమాట. సో నా వెనకాల కనపడుతుంది యూనివర్సిటీ బ్యాంక్ అన్నమాట. ఇది ఎందుకు అంటే మేము ఎప్పుడన్నా క్లాసెస్కి యాబ్సెంట్ అయినప్పుడు క్లాస్కి పర్ ఆర్ ఇంత అని ఇక్కడ ఫైన్ కట్టి స్ప్రాఫ్కా తీసుకోవాలి. స్ప్రాఫ్కా ఇన్ ద సెన్స్ బిల్ లాగా అనమాట. ఇది హాస్టల్ నెంబర్ 4 అనమాట. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ కొన్ని సెకండ్ ఫ్లోర్లో కూడా లాంగ్వేజ్ క్లాసెస్ జరుగుతాయి. అండ్ అక్కడ సెకండ్ ఫ్లోర్ నుంచి ఇంకా 5 ఫ్లోర్స్ వరకు హాస్టల్ రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది మేము మిక్స్డ్ హాస్టల్ అంటాము, ఎందుకంటే నైజీరియన్స్, మొరక్కన్స్ అండ్ ఇండియన్స్ అందరూ కలిసి ఉండొచ్చు అన్నమాట ఈ హాస్టల్లో. ఇది హాస్టల్ నెంబర్ 3. మా యూనివర్సిటీలో మోర్ దాన్ 12 కంట్రీస్ స్టూడెంట్స్ చదువుతారు. సో అదర్ దాన్ నైజీరియన్స్ అండ్ ఇండియన్స్ ఈ హాస్టల్లో మిగతా కంట్రీ స్టూడెంట్స్ అందరూ ఉంటారు. కొంతమంది లోకల్స్ కూడా ఉంటారు. అలానే ఈ హాస్టల్లో మాకు కొన్ని సబ్జెక్ట్ క్లాసెస్ కూడా జరుగుతాయి. అండ్ చిన్న క్లినిక్లా కూడా ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడన్నా మేము సిక్ అయినప్పుడు కానీ మాకు ఫ్రీ, అంటే ఇందాక చెప్పినట్టు ఫైన్ కట్టకుండా క్లాస్కి మెడికల్ లీవ్ కావాలి అంటే ఇక్కడికి వచ్చి క్లినిక్లో చెకప్ చేయించుకుని వాళ్ళు ఇచ్చే పర్మిషన్ లెటర్ తీసుకెళ్ళి చూపిస్తే ఫైన్ కట్ అవసరం లేకుండా లీవ్ ఇస్తారన్నమాట. ఈ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్లో వర్చువల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ అండ్ డిజిటల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, అంటే ప్రాక్టికల్ సెషన్స్కి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఒక చిన్న క్యాఫే అండ్ స్టేషనరీ షాప్ ఒకటి ఉంటుంది, ఏమైనా ఆప్రాన్స్ అండ్ వర్క్ బుక్స్ లాంటివి కొనుక్కోవడానికి. హాస్టల్ నెంబర్ 2. ఇది ఇండియన్ బాయ్స్, ఇంకా కొంతమంది నైజీరియన్స్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇందులో క్లాసెస్ ఏం జరగవు కానీ సేమ్ ఇంచుమించు ఇది హాస్టల్ నెంబర్ 1 కూడా ఒకలాగే ఉంటుంది అన్నమాట. హాస్టల్ నెంబర్ 1 మా హాస్టల్. మా హాస్టల్ అని ఎందుకంటున్నా అంటే ఇండియన్ హాస్టల్ అన్నమాట. 3rd ఫ్లోర్ తప్ప ఇక్కడ హాస్టల్లో మొత్తం అందరూ ఇండియన్సే ఉంటారు. ఈ హాస్టల్కి ఇండియన్ బుఫెట్ కూడా ఉంది. ఇదే మా డీన్ ఆఫీస్. ఈ బిల్డింగ్లో డీన్స్, వైస్ డీన్స్ అండ్ హైయర్ అఫీషియల్స్ అందరూ ఉంటారు. ఇందాక చెప్పాను కదా ఫైన్ కట్టాలి అని, ఆ ఫైన్ కట్టిన పేపర్ ఇక్కడికి తెస్తే వీళ్ళు పర్మిషన్ ఇస్తారు సబ్జెక్ట్ వైజ్. అది తీసుకెళ్ళి క్లాసెస్లో చూపిస్తే రీవర్క్స్ చేసుకోవడానికి పర్మిషన్ వస్తుంది. అండ్ ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో ఇండోర్ స్టేడియమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ బిల్డింగ్ నుంచి మళ్ళీ ఈ బిల్డింగ్కి ఇంటీరియర్ కనెక్షన్. అండ్ ఈ బిల్డింగ్లో సబ్జెక్ట్ క్లాసెస్ అన్నీ జరుగుతాయి, లైక్ బయోకెమిస్ట్రీ, మెడ్ కెమిస్ట్రీ, బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ అని ఇంకా చాలా క్లాసెస్ జరుగుతాయి. ఈ బిల్డింగ్లోనే లైబ్రరీ ఉంటుంది. మనకు కావాలంటే ల్యాప్టాప్స్ తెచ్చుకుని చదువుకోవచ్చు, లేదు అంటే వీళ్ళు కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ టెక్స్ట్ బుక్స్ వేరు కాబట్టి ఇక్కడ కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి లైబ్రరీలో. మనకి కావాలనుకున్నప్పుడు తీసుకుని మళ్ళీ రిటర్న్ సబ్మిట్ చేసేయాలి. ప్రస్తుతం ఈ బిల్డింగ్ మెయిన్ ఎంట్రన్స్ రెనోవేషన్లో ఉంది, మీరు చూడొచ్చు రెనోవేషన్ వర్క్ అంతా. సో బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎలవెన్స్ ఉంది. సో నార్మల్గా అయితే ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ బిల్డింగ్కి. ఇది లైబ్రరీ నెంబర్ 2, అంటే కొత్త లైబ్రరీ, రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. నేను ఇప్పటి వరకు వెళ్ళను కూడా వెళ్ళలేదు ఈ లైబ్రరీకి అయితే.
అక్కడ పైన రాసున్నది ఏంటి అంటే బిబ్లియోథేకా అని, అంటే యుక్రేనియన్లో లైబ్రరీ అని. ఈ బిల్డింగ్ మేము లాటిన్ క్యాంపస్ అంటాము, ఎందుకంటే ఈ ఫస్ట్ ఫ్లోర్లో లాటిన్ క్లాసెస్ జరుగుతాయి, నెక్స్ట్ ఫ్లోర్ వచ్చేసి మైక్రోబయాలజీ క్లాసెస్, అండ్ నెక్స్ట్ ఫ్లోర్ ప్యాథ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీ. మైక్రోబయాలజీ ఫ్లోర్లో ఫిజియాలజీ క్లాసెస్ కూడా జరుగుతాయి. సో మేము మటుకు ఫస్ట్ ఇయర్లో లాటిన్ క్లాసెస్ ఇక్కడ కాబట్టి మేము లాటిన్ క్యాంపస్ అని పిలుస్తాం. ఇది కపుల్స్ హాస్టల్. కపుల్స్ హాస్టల్లో ఎలా అంటే సర్టిఫైడ్ మ్యారీడ్ కపుల్ ఇద్దరు కూడా ఈ యూనివర్సిటీలోనే చదువుతున్నారు అంటే వాళ్ళకి మాత్రమే ఇక్కడ రూమ్స్ ఇస్తారు. అండ్ ఫ్యాకల్టీ క్వార్టర్స్లా కూడా కొన్ని రూమ్స్ ఉంటాయి ఇందులో. అండ్ మాకు కొన్ని సబ్జెక్ట్ లెక్చర్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇది ఇంకా ఫస్ట్ హాస్టల్ మాత్రమే లార్జెస్ట్ అండ్ టాలెస్ట్ హాస్టల్స్ ఈ యూనివర్సిటీలో. ఇది అనాటమీ బ్లాక్ అంటాం మేము, ఎందుకు అంటే మాకు ఫస్ట్ కోర్స్లో అదే మాకు మెయిన్ సబ్జెక్ట్ కాబట్టి క్యాంపస్కి ఆ సబ్జెక్ట్ కోసమే వచ్చేవాళ్ళము. అండ్ చాలా సబ్జెక్ట్స్ జరుగుతాయి ఈ క్యాంపస్లో, హిస్టాలజీ, మెడ్ బయాలజీ, క్లినికల్ అనాటమీ, ఇంకా చాలా సబ్జెక్ట్స్. సో ఈయన మా అనాటమీ సార్, మాకు సెకండ్ ఇయర్లో అనాటమీ చెప్పిన అలెగ్జాండర్ సార్ అన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ అనాటమీ క్యాంపస్. సో నేను ఈ యూనివర్సిటీలో ఎలా అడ్మిషన్ తీసుకున్నాను, ఇక్కడ ఈ కంట్రీకి ఎలా వచ్చాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. సో నియో ఏజెన్సీ అనేది మెయిన్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన బెస్ట్ ఏజెన్సీ. పేరెంట్స్ నియోని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఏ యూనివర్సిటీస్ అవైలబిలిటీ ఉన్నాయి, ప్లస్ అండ్ మైనస్ ఇన్ ద యూనివర్సిటీస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకెందుకు ఈ యూనివర్సిటీ అనిపించింది, అండ్ ఈ యూనివర్సిటీలో అడ్మిషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే 10th మార్క్ లిస్ట్, ఇంటర్ మార్క్ లిస్ట్ అండ్ పాస్పోర్ట్ ఉండాలి. వీసా ప్రాసెసింగ్ అండ్ ఎవ్రీథింగ్, అడ్మిషన్ ప్రాసెస్, వీసా ప్రాసెసింగ్ అక్కడి నుంచి మొత్తం నియో చూసుకుంటారు. వాళ్ళు మనకి ప్రతిదీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడికి వచ్చే ముందు, వచ్చిన తర్వాత కూడా. సో 4th ఇయర్ నుంచి క్లాసెస్ అన్నీ హాస్పిటల్స్లో ఉంటాయి. యూనివర్సిటీ కొలాబై ఉన్న హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. సో అక్కడ కూడా పేషెంట్స్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడించడం కానీ, వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ, ఎలా చెకప్ చేయాలని కానీ, ఎలా డయాగ్నోస్ చేయాలని కానీ ఎవ్రీథింగ్ వీళ్ళు నేర్పిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎంబీబీఎస్ సైమల్టేనియస్గా ఇక్కడ లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. పోనీ అది మన ఇంట్రెస్ట్ లేక నేర్చుకోకపోయినా, ఎవ్రీ టీచర్ విల్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, అండ్ ప్రతి క్లాస్ కూడా ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతి లెక్చర్ కూడా ఇంగ్లీష్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మా యూనివర్సిటీ. నాకైతే మా యూనివర్సిటీ చాలా ఇష్టం. మీకు ఎలా అనిపించిందో మా యూనివర్సిటీ, అంటే నచ్చిందో లేదో కింద కామెంట్స్లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్, అండ్ మేక్ ష్యూర్ యూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. బై బై.